నాయుడు గారు ఒకటే సూటిగా తనని ప్రశ్నిస్తున్నా నువ్వు నిజంగా చిత్తశుద్ధం చేసేవాడి అయితే ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నువ్వు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారిని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలి మరి మీ డిపార్ట్మెంటల్ పరంగా ఏమో తూర్తమంత్రి ఆహ్వాన పత్రం పంపించి మీరు సరైన రీతిలో ఆహ్వానించకపోయినా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వేదికపై నుంచి చెప్పాలా అని చెప్పి ప్రయత్నం చేసి ఎంపీ గారు బయలుదేరితే మార్నింగే అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి ఎక్కడ మీటింగ్ దగ్గరికి వచ్చేస్తాడో అని చెప్పి పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం తర్వాత మీటింగ్ బయలుదేరుతున్న సమయంలో మార్గ మధ్యాహ్నం వల్ల ఆటకాయించి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళటం ఇది ప్రజాస్వామ్యంలో తగున ప్రజల నుంచి అనుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నిజంగా నువ్వు చేశావు అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు మరి వాస్తవాలు చెప్తారేమో అని చెప్పి ముందే నువ్వు భయపడిపోయి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని కానీ ప్రజాప్రతినిధులు అక్కడికి రానియకుండా అరెస్టులు చేయటం ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించినటువంటి రీతిలో ప్రవర్తించటం గతంలో కడప జిల్లాకి ఎప్పుడొచ్చినా కూడా తనకు కడప జిల్లా అంటే రాయలసీమ అంటే ముందే తనకు అభిమానం లేదు నిజంగా అభిమానం ఉండేవాడైతే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎందుకు భయపడి పోలీసులను ఎక్కువగా మోహరించి పని చేసుకొని నాయకుల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం ఎందుకు ఇప్పుడు పులివెందులకి వస్తూ అక్కడ సంబంధించిన ప్రజాప్రతిని ఎవరూ రాకుండా అందరిని హౌస్ హౌస్ అరెస్ట్ చేయడం కార్యకర్తలను అరెస్ట్ చేయటం నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి నువ్వు నిజంగా చిత్తశుద్ధి చేసేవాడివి అయితే నీకు చిత్తశుద్ధిగా ప్రాంతమైన ప్రేమ అని ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నావు ఎంతసేపు నీ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకు ఆశ చూపి వాళ్ళతో పొగిడించుకోవడానికి నువ్వు మీటింగ్లు అరేంజ్ చేస్తున్నావా అసెంబ్లీలో చర్చ జరగనియో ఏదో రకంగా ఆటంకాలు సృష్టిస్తావు పబ్లిక్ మీటింగ్లలోకి వచ్చి ప్రోటోకాల్ పాటించు అక్కడ కూడా ఏ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులతో మాట్లాడిపించి ఆనందం పొందుతావు ఇది ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు రాయలసీమ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నేనే టేకప్ చేస్తున్నా నేనే పూర్తి చేస్తున్నా నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అందిస్తాను చంద్రబాబు నాయుడు గారు మీకు ధైర్యం ఉంటే మీకు సమాధానం చెప్తారా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఓడిచెరువు దగ్గర శంకుస్థాపన చేశారు హెచ్ఎన్ఎస్ఎస్కి అనంతపురం జిల్లాలో తర్వాత దానికి ఎటువంటి నిధులు ఏ రావతరం ఎక్కువ కేటాయించలేదు అన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిన అంశమే తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొంభై ఆరు జనవరి ఆరు ఫిబ్రవరి అనుకుంటాను కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి పద్దెనిమిది ఆ తారీఖులలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ అనంతపురం జిల్లాలో పెట్టి నలభై ఐదు టీఎంసీలకు నీళ్లు తీసుకొస్తాను రాయలసీమ సస్యశ్యావనం చేస్తాను హంద్రని వాళ్ళు పూర్తి చేస్తాను అని చెప్పి పెద్ద శిలాఫలకం స్థూపం చేసి వేయించాడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఉన్నటువంటి మాట ఒక్క రూపాయి కేటాయించాల కనీసం ఆ స్థూపం నిర్మించినటువంటి కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వాలి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల మునుపు అనంతపురం జిల్లాలోనే ఆత్మకూర్ ఉన్నటువంటి రాప్తాడు కాన్స్టిట్యూన్సీలో ఆత్మకూర్ మండలంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అక్కడ మళ్ళా ఒక శంకుస్థాపన ప్రమాణ స్థూపం పెట్టాడు తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఏమని పెట్టాడు ఆ స్థూపంలో ఒక జీవో కూడా ఇచ్చాడు హెచ్ఎన్ఎస్ఎస్ నలభై టీఎంసీలతో చేయడం కుదరదు ఐదు టీఎంసీలు కుదిస్తున్నాను అని చెప్పి ఒక జీవో ఇచ్చి మళ్ళా శంకుస్థాపన చేశాడు అక్కడ నలభై ఐదు టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఐదు టీఎంసీలుగా కుదించి మళ్ళా తొంభై తొమ్మిదిలో ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన చేశాడు తొంభై తొమ్మిదిలో ఎన్నికల్లో తన నెగ్గాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక్క రూపాయన కానీ రాయలసీమ ప్రాజెక్టుల పైన ఈయన ఏమైనా నిధులు కేటాయించాడా అని చెప్పి ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి మేము రాజకీయ కోణంలో మాట్లాడలేదు సుమా ఒకటి మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కటి ఏదో రాజకీయ విమర్శలు చేస్తున్నా మాట మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడుతున్నాం నేను చెప్పినటువంటి వాస్తవాలు కాదు అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నాను అదే రెండు వేల నాలుగులో రాజశెట్టి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే తొంభై తొమ్మిదిలో స్థూపం నాటాడో అక్కడే శంకుస్థాపన చేసి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ఖర్చు పెట్టారు అని అంటే అది రాజశెట్టి గారి గొప్పతనం కాదా రెండు వేల పదకొండులోనే జీడిపల్లి వరకు నీళ్ళు వచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఫేజ్ వన్ ఫేజ్ టూ యుద్ధ ప్రతిపాదన పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంట్రాక్టర్లను ఓన్లీ తన మనిషిలో ఉండాలా కాంట్రాక్టర్లు అని చెప్పి అంచనాలు పదింతలు పెంచుకున్నటువంటి పరిస్థితులలో ప్రాజెక్టులు చేయాల ఇరవై పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ లెస్సేసి కాంట్రాక్టులు పోటీ పడి పోటీ ద్వారా కాంట్రాక్టులు తీసుకొని అప్పుడు చేస్తే దాని ఏమో ధనయజ్ఞం అంటావు తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులు పది శాతానికి అంచనాలు పదింతలు పెంచుకొని ఆ పదింతలు పెంచి కూడా వేరే కాంట్రాక్టర్ రాకుండా బెదిరించి నీ సొంత మనుషుల కాంట్రాక్టులను చేసుకొని నువ్వు అవినీతి చేస్తున్నావు ఇది అవినీతి ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు ఈరోజు అనంతపురం జిల్లాకు రాయలసీమ ప్రాంతానికి హెచ్ఎన్ఎస్ఎస్ కృష్ణా నీళ్ళు ఇస్తాను అంటారు ఈరోజు నువ్వు కుప్పం బ్రాంచ్కి వెళ్ళాలని ఒకటి పెట్టి కుప్పంకు నీళ్ళు నువ్వు పరిపాలించిన పన్నెండు సంవత్సరాలలో కుప్పానికి గురించి నువ్వు ఆలోచన చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు తొంభై ఎనభై పర్సెంట్ చేసిన ప్రాజెక్ట్ నుంచి ఒక కాలో కుప్పంకు తీసుకుపోతా ఆ కుప్పముకు నీళ్ళు వెళ్ళని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కెనాల్ తవ్వుతూ అది అది కూడా రాజశేఖర గారికి క్రెడిట్ వస్తుంది అని చెప్పి హెచ్ఎన్ఎస్ సంత నువ్వే చేసిన చెప్పుకునే పరిస్థితి ఐదు టీఎంసీలు కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తికి మరి ఏ రకంగా అర్హత ఉంది వీటిపైన మాట్లాడడానికి ఒక్కసారి చంద్రబాబు గారు తనకు తాను ప్రశ్నించుకోవాలి అదే రకంగా పోతిరెడ్డి పాడును పెంచుతుంటే ప్రకాశం గతంలో అనేకసార్లు చెప్పాం ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాయలసీమకు నీళ్ళు తీసుకుపోతారు అని చెప్పి ధర్నా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారే ఇటువంటి వ్యక్తులకు రాయలసీమ పైన అభిమానం ఉంటుందా మమ్మల్ని సన్మానిస్తున్నారు అని చెప్పుకున్నటువంటి దేవినేని ఉమా గారు మరి ఆ రోజు తను చేసినటువంటి ధర్నా వాస్తవా కాదా ప్రజలకు బహిరంగ చెప్పగలుగుతాడా యాభై ఆరు వేల క్యూసెక్లకు పోతిరెడ్డి పెంచడమే కాకుండా జిఎన్ఎస్ఎస్ని నువ్వు పూర్తిగా నెగ్లెక్ట్ చేసావు అంతెందుకు ఒకటే మాట సూటిగా చంద్రబాబు కానీ ప్రశ్నిస్తున్నాను ఎన్టీ రామారావు గారు తనే తన యొక్క ఆలోచనతో తెలుగంగా పుట్టిందని చెప్పి ఎన్టీ రామారావు గారు చేసి నేను చెప్పుకుంటాడే ఆయన ప్రారంభించినటువంటి తెలుగంగా ప్రాజెక్ట్ నిధులు కేటాయించినా కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు మొత్తం ముప్పై సంవత్సరాలు పాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తెలుగంగా ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి జిఎన్ఎస్ఎస్ పైన పూర్తిగా ఏమాత్రం అవగాహన లేనటువంటి మీరు గెండికోటను కూడా అక్కడికి వచ్చిన తర్వాత నిపుణులతో నిపుణులతో చర్చించాను ఈ ప్రాజెక్టుకు ఇరవై ఒక్క టీఎంసీల ప్రాజెక్టు అవసరం లేదు మూడు టీఎంసీల ప్రాజెక్ట్ సరిపోతుంది అని చెప్పి నిపుణులతో నువ్వు ఒక రిపోర్ట్ తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా రాజశేఖర రెడ్డి గారి హాయంలో ఏ కెనాల్స్ ఎంత చేసింది ఏ ప్రాజెక్టుకి ఎంత నిధులు కేటాయించింది మీరు మళ్ళీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా లేకపోతే మీ ఇరిగేషన్ మంత్రిని చర్చకైనా పంపడానికి మీకు ధైర్యం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను ఇంకా అత్యంత ముఖ్యమైన అంశం తీసుకుంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చేస్తున్నా పులివెందులకు నీళ్ళు నేనే పంపిస్తున్నా అయ్యా పైడిపాలెం గెండుకోటని గెండికోటలో నాలుగు టీఎంసీలు పైగా ఉన్నప్పుడు ఇరవై ఒక టీఎంసీల ప్రాజెక్ట్ అది నాలుగు టీఎంసీలు పైగా గెండుకోటలో నీళ్ళు వస్తే ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ ద్వారా పైడిపాలెం నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్కి తీసుకుపోవాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు అప్పటికప్పుడు రూపకల్పన చేసి ఏడు వందల ఏడు కోట్లతో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ని ఆరు వందల కోట్ల పైగా దాన్ని బతుకున్నప్పుడే ఖర్చు చేసినటువంటి మాట వాస్తవమా కాదా అన్నది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి పైడిపాలెం అన్నటువంటి పేరు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కనీసం దాని గురించి మామూలుగా ఇట్లా గీస్తారు గీతలు అంటారు ప్రాజెక్టుల గురించి ఆయన గీతలలాగా కనిపిస్తాయి లేండి కనీసం ఆ ఆలోచన కూడా తనకు లేదు ఇట్లా గండికోట నుంచి పులివందర బ్రాంచ్ కన్నా లింక్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా తను పరిపాలించినటువంటి తొమ్మిది సంవత్సరాల్లో కానీ అంతకుముందు తెలుగుదేశం పరిపాలించినటువంటి ఏడు సంవత్సరాలలో కానీ కనీసం వాళ్ళకి ఆలోచన లేదు ఆలోచన తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి చేయడమే కాదు ఈ మాదిరి శంకుస్థాపన చేసి వదిలి వదిలిపెట్టాడు గెండికోటకు అంతకుముందు ఎన్నిసార్లు శంకుస్థాపన చేశాడో మనకు అందరు కూడా తెలిసిన అంశమే ఒక రూపాయ నిధులు కేటాయించదు కానీ పైడిపాలెంలో టోటల్గా డిజైన్ చేయడమే కాకుండా తొంభై శాతం నిధులు కేటాయించి తను బతుకున్నంత వరకు ఏడు వందల ఏడు కోట్లలో ఆరు వందల కోట్ల పైగా తను ఖర్చు పెట్టించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఈయన పులివెందరికి నీళ్ళు ఈయనిస్తాడని చెప్పుకోవటం చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ఎలాగుంటాయంటే ఎవరన్నా ఒక ఒక తోట ఉంటుంది తమ పెరట్లో తమ పెరట్లో పడినటువంటి ఆ తోటలో పడినటువంటి కాయలు మనదే అని మనం చెప్పుకుంటాం కానీ చంద్రబాబు గారు అలవాటు ఏంటంటే పక్కన వాళ్ళ తోటలో పెరటి తోటలో పండినటివి ఇంత తోటలో వేసుకున్నవి నావి అని చెప్పుకుంటాడు పక్కన వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని తీసుకొచ్చి నా పార్టీ వాళ్ళు అని అంటారు పక్క రాష్ట్రంలో మరి డిజైన్ ఒక మార్క్ లిస్టులో మంచి మార్కులు వచ్చాయని ప్రోత్సహిస్తే ఆ పేపర్ లాక్కొని ఇది నాకు వచ్చినాయని చెప్పుకుంటాడు అలాగే ప్రాజెక్టుడు ఇతరులన్నీ కూడా కడితే తన తనని ఓన్ చేసుకుంటాడు అంటే ఇతనికి ఒక ఇలిజన్లో ఉంటాడు ఎప్పుడు కూడా ఇతరులు ఏదైనా చేసిన తన క్రియేట్లు వేసుకుంటాడు అతని రాజకీయ జీవితమే అలాగ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పేరుతో గెలిచినటువంటి శాసనసభల్ని ఆ రోజే తన ఖాతాలో వేసుకొని ఏ రకంగా అయితే చేశాడు ఇతరులకు సాధించినటువంటివన్నీ కూడా తన ఖాతాలో వేసుకొని తనకు తాను చేశాడని చెప్పుకున్నటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి అందులో భాగంగానే ఆయన ఇతరులు రాజశెట్టు గారు చేసిన అన్నీ కూడా ఆయన పేరు పేద ప్రజలలో ఆయన చిరస్థాయిగా నిలుస్తారని చెప్పి భయపడి తను క్రెడిట్ చేసుకుంటున్నాడు మరి ఎక్కడికి పోయినా ఒకటే మాట మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అక్కడ ఎక్కడ రైలు గడిపోతే కడప కల్చర్ రాయలసీమ కల్చర్ పులివెందుల కల్చర్ అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజలపైన ఏ రకమైనటువంటి తనకున్నటువంటి ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఎవరో ఎక్కడో తప్పు చేస్తే మనుషులు అవమానకరేటువంటి రీతిలో మాట్లాడేటువంటి నీవు మరి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి ఈరోజు పోలీసులతో నువ్వు అక్కడికి పోయి ప్రజాప్రతిని అరెస్ట్ చేయించి ఓపెన్ చేసుకోవాల్సినటువంటి కర్మ నీకు దాపురించింది మరి నిజంగా నీకు ఆ ప్రాంతమైన ప్రేమ ఉంటే మాట మాట్లాడితే ఎన్నోసార్లు పులివేందర కల్చర్ కడప ఎవరు ఏది మాట్లాడినా పులివేందర కల్చర్ అది అనేది మాట్లాడడం కడప కల్చర్ అని మాట్లాడడం రాయలసీమ కల్చర్ గురించి అవ అవగాహన చేయడం ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి వాస్తవాలు అనేక మీటింగ్లో పబ్లిక్గా మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ రాయలసీమ పైన ప్రేమ ఉంది చెప్పుకుంటాడు